చాలా మైతి చేశారు. ఇప్పుడు ఈ నాన్నగారు ఇచ్చిన 1000 రూపాయలతో మనం ఏం చేద్దాం, పార్టీ ఇద్దాం, ఫ్రెండ్స్తో పార్టీ ఇద్దామా, బయట ఏమైనా తిందామా, కొద్దు కడుపు పాడు. ఇంకా గుడికి వెళ్ళమా, వద్దు ఇవేమొద్దు, ఉట్టి డబ్బులు సేవ్ చేసుకున్నాం అంతే. నాన్నగారు ఏంట్రా, ఎన్నడగారు వాయిస్ అలా అయిపోయింది? ఏం లేదురా, నార్త్ దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా, అందుకే నా వాయిస్ ఎంతలా ఉంది. సరే ఏంటో చెప్పు. నాన్నగారు ఇప్పుడు ఈ డబ్బులు, మీరు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు సేవ్ చేసుకోవాలా లేకపోతే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ డబ్బులు సేవ్ చేసుకోవాలా లేకపోతే గుడికి వెళ్ళాలా? ఎందుకైనా మంచిది, గుడికి వెళ్ళు, తర్వాత మొత్తం అంతా సేవ్ చేసుకో. అయితే రెండూ అవ్వాలి మాట. ఓకే నాన్నగారు, ఫైనల్గా అయితే మనం గుడికి అయితే వెళ్తున్నాం. మన దగ్గర బండి కూడా ఉంది, సో బండి కాదు సైకిలే, మన దగ్గర సైకిల్ కూడా ఉంది. సో మనం అయితే గుడికి అయితే వెళ్దాం. మనమైతే గుడికి వెళ్తే ఎంతకైనా మంచిది, సో మనకి మొత్తం మంచి జరుగుతుంది, అందరికీ తెలిసిందే, మనకి అంతా మంచి జరుగుతుంది. సో ఇక్కడ దగ్గర గురి, సో ఇక్కడ మాట దగ్గర సో సారీ గాయ్, సో నా బండి మైన అయితే వద్దు. సో బండి అయితే కొంచెం ఏదేదోలాగుంది. సో నా దగ్గర సైకిల్ అయితే అసలు బాగాలేదు మాట. ఈ మధ్యన ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నా కదా, అందుకే ఇగో గుడికి వచ్చాం. నమస్తే పంతుల్ గారు, సెక్యూరిటీ గారు ఎలా ఉన్నాడు? నేను బాగున్నాను, ఎన్ని రోజులైంది గుడికి వచ్చి ఏంది సంగతులు? ఏం లేదు, నేను దా నాన్నగారు డబ్బులు ఇచ్చారు, ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చాడు, అందుకే ఇలా గుడికి వెళ్ళి చూద్దామని, ఇలాగైనా ఈ డబ్బులు సేవ్ చేసుకోవాలని ఇలా గుడికి వెళ్ళేసి వచ్చానమాట. సో ఇదేంటి, సో ఇదేంటి గైస్ అర్థం కావట్లే. ఏం లేదు, నార్మల్గా వచ్చా. సరే మంచిగా ఉంది, వాళ్ళ దర్శనం కూడా ఫ్రీ ప్రసాదాలు కూడా ఎత్తున్నాడు. సో నువ్వు ఎలాగైనా వెళ్ళాల్సిందే, ఫ్రీ ప్రసాదం ఇంకా దర్శనం కూడా లోపల అవుతుంది. సో అలా తిరుపతి దేవస్థానం అన్నాను. సో ఇది హైదరాబాదే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ను నీకు మంచి జరుగుతుంది, నీ బాడీలో కూడా ఏం తప్పులు ఉన్నాయి అన్నీ మొత్తం అంతా తెలిసిపోద్ది, అన్నీ తెలిసిపోద్ది. సో చూడు, ఓకే అండి. సో క్యూటీ చెప్పినట్టు నిజమే, మనం వెళ్ళాం. మెట్టపల్ల గణపతి, చెప్పు నీ పేరేంటమ్మా? నా పేరు ఆద్రితు, మా నాన్నగారి పేరు ఇక్కడ వద్దు పంతులు గారు అక్కడ చేద్దాం. సో నా పేరు పంతులు గారు, నా పేరు ఆద్రితు, మా డాడీ పేరేమో శ్రీనివాస్ కళ్యాణం, సో మా మమ్మీ పేరేమో టార్చర్ మమ్మీయా. అదేం పేరు? మా మమ్మీ పేరు అలాగే ఉంటుంది, మా చెల్లి పేరేమో చున్ని స్వాత. వీళ్ళ పేర్లో ఏదో తేడాగా ఉంది, వీళ్ళ నాన్నగారి పేరు, వీడి పేరు బాగుంది కానీ టార్చర్ మమ్మీ, ఇది మమ్మీ, అది మమ్మీ అంతే అన్నా నాయన. మమ్మల్ని ఏం చేయమంటారండి, మా పేర్లు అలా ఉన్నాయి మరి. సరే అండి, సో ఫ్రీ ప్రసాదం ఎక్కడ ఉంది? అగో అక్కడ అలా స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్లో ఫ్రీ ప్రసాదాలు ఉంటాయి, లైన్ ఉంది, కొంచెం చూసుకో, ఎందుకంటే ఫ్రీ ప్రసాదం కదా, అందుకే అక్కడ కొంచెం లైన్ ఉంది చూసుకో. ఓకే, థ్యాంక్స్ అండి పంపుగారు. సో అక్కడైతే ప్రసాదం అయితే తీసుకొస్తున్నారంట, సో మనం అయితే వెళ్ళాం. ఇక్కడ లైన్ ఉంది. అద్దె జరిగింది. ఏందయ్యా తోస్తున్నాడు, వెళ్ళండి మీరు వెళ్ళండి. ఏం మనుషులయ్యా బాబు, ఏంటండి ఏంటో గైస్ బా. మీకు ఫ్రీ ప్రసాదం అంత కావాలి, 50 రూపాయలుగా. ఇదేంటి 50 రూపాయలు అంటున్నారు సార్? ఏంటయ్యా సార్? ఏం సార్ మళ్ళీ 50 రూపాయలు అంటున్నారు, ఏంటిదే మాకు ఫ్రీ ప్రసాదం అని చెప్పి అందరూ పంతులు గారు
అందరు పంతులు ఎప్పుడైతే ప్రసాదం అని చెప్పి. తమ్ముడు నేను ఎప్పుడే వచ్చా నాకు ఏం తెలీదు, ముందోళ్ళు అడుగు. ముందోళ్ళు ఎప్పటి నుంచో లైన్ గంట నుంచి లైన్ లో ఉంటున్నాడు. ఏం ముందో లైన్ గంట నుంచి ఉంటున్నాడా? ఓరే అబ్బా, ప్రసాదం ఫ్రీ ప్రసాదం అంటే ఎంతలైనా అనుకోలే నేనైతే. ఆ థ్యాంక్స్ అండి. ఆ అందుకే నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఏంటో తెలీదు. నా 50 రూపాయలు అడుగుతున్నాడా? ఆ అవును, 50 రూపాయలు అడుగుతున్నా. ఏంటో మరి తెలీదు నాకు. ఏంటో అమ్మయ్య వాళ్ళ లైన్ వచ్చింది. ఏం సార్ మళ్ళీ ఫ్రీ అని చెప్పి మళ్ళీ 50 రూపాయలు అడుగుతున్నారా? ఏ సారీ అమ్మా, నేనేదో ఫ్లోలో చెప్పేశాను, అందుకే నేను మర్చిపోయాను. రోజు ఏంటంటే రోజు మేము ఫ్రీగా ఇవ్వం, ఈరోజు ఫ్రీగా ఇచ్చాం. ఈరోజు దర్శనం డేట్ వచ్చింది, అందుకే ఈరోజు ఫ్రీగా ఇస్తాను. నేను మర్చిపోయాను, రోజు రోజు డబ్బుతోనే ఇస్తాం అన్ని ప్రసాదాలు. 100 రూపాయలకి ఇస్తాం, అందుకే నేను ఇలా ఫ్లోలో 50 రూపాయలు అని చెప్పి. ఓ అంతేరా, ఇంకా భయపడ్డాను నేను. సరే నా ఒక ప్రసాదం 4 ప్రసాదాలు ఇచ్చేయండి, తీసుకోండి. థ్యాంక్స్. సో మనమైతే వెళ్ళిపోయామత, సో మనమైతే మొక్కున్నాం. సో మనమైతే ఇంటికి వెళ్ళి కలుద్దాం. చెప్పులైతే ఇప్పేశాను కలిసి నేను. నాన్నగారు ఇవ్వండి ప్రసాదం. బాగుందో ప్రసాదం? ఎక్కడ చూద్దాం? ఎక్కడ? ఇక్కడే దగ్గర ఒక గుడి ఉంది కదా, అక్కడే మన ఇంటి ముందు తెచ్చా. అక్కడ వచ్చావా? సరే వెళ్ళు చెల్లికి అమ్మకి. సరే అండి, చెల్లి ఎక్కడుంది? చెల్లికి ఇచ్చేద్దాం. చెల్లి ఇగో ఇంట్లో ఇది ప్రసాదమా? అవునే ప్రసాదం. సో నాదే తవలుంది, మర్చిపోయాను, నాదే తవలుంది గైస్. మళ్ళీ నేను పూజ నేను వెళ్ళి అక్కడ పూజ చేసుకోవాలి, అందుకే ఇలా తవలు చేతిలోనే ఉంది కదా, మర్చిపోయాను. సో ఇగో ప్రసాదం తీసుకో. ఇంకే దగ్గర గుడిదే ఇదే అనుకుంటా. మా ఏంట్రా గుడికి వెళ్ళేసి వచ్చామా? వెళ్ళేసి వచ్చాను. ఇగో ప్రసాదం, ఫ్రీ ప్రసాదం, దర్శనం జరుగుతుందంట. ఓకే ఫ్రీ ప్రసాదమా, మంచిదేరా, నీ డబ్బులు కూడా సేవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సరే నేను దగ్గరలో పూజ ఉంది, అక్కడే నేను ప్రసాదం తెచ్చాను కదా, అక్కడ పూజ ఉంది. సో నేను వెళ్ళేసి వస్తా. ఆ సరే. రే 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 తమలరా, మా నా మెల్లో ఉంది చూడలేదా నువ్వు? ఛీ, మెల్లో ఉంది చూస్తాం మర్చిపోయింది. ఉందండి గైస్, మనం చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకొని వస్తాం. సో మనం అయితే గుడికి వెళ్దాం మాట. సో అక్కడైతే దర్శనం అయితే జరుగుతుంది. శ్రీనివాసం కళ్యాణ ముహూర్తం పూజ భలే జరుగుతుంది. సార్ పంతులు గారు ఎప్పుడు వస్తారు? తమ్ముడు ఆ తమ్ముడు వస్తున్నాడు, ఇంకో 5 నిమిషాల్లో వస్తున్నాడు. సరే అన్నయ్య, ఇంకో 5 నిమిషాల్లో వస్తానంట. పంతులు గారు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అందరికి. నమస్కారం. నమస్తే పంతులు గారు. అందరూ నమస్తే చెప్తున్నారుగా, మనం నమస్తే చెప్పదా? నమస్తే పంతులు గారు. సుఖీ బావ, సుఖీ బావ. ఇప్పుడు పూజ అయితే జరుగుతున్నాయి. నా కోసం పేరు కూడా వేసారు చూడండి. ప్రశాంతంగా ఉంది. పూజ చేసారా? పూజ అయ్యిందా? లేదండి, మీరు వస్తారని వెయిట్ చేసాం. ఆహా అలా అంటారా? నెక్స్ట్ ఎపిసోడ్ లో పూజ జరుగుతుంది, చూద్దాం గైస్. బాయ్ గైస్.